రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫామ్ కి స్వాగతం. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి దానా రూపంలో మనం గోధుమలు కలిపి వాడుకోవచ్చా, దానాలో గోధుమలు లేదా గోధుమ పిండి లేదా బ్రెడ్ ఫ్యాక్టరీల దగ్గరగా ఉన్న వాళ్ళు బ్రెడ్ వేస్టేజ్ అండి, వేస్ట్ బ్రెడ్ అనేది మనం దానాలో కలిపి వాడుకోవచ్చా, ఎందుకు అంటే మనకు తక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం ఇది దానాలో వాడుకోవచ్చా లేదా అనేది మనం చూద్దామండి. ఈ గోధుమలు అనేది ఎక్కువగా నార్త్ ఇండియాలో ఎక్కువగా పండిస్తారండి, ఎందుకంటే అటుపక్క చపాతీలు అవి ఎక్కువగా రోటీల రూపంలో ఎక్కువగా తినడం వల్ల అటుపక్క ఎక్కువగా గోధుమలు అనేది పండించడం జరుగుతుంది. మన సైడ్ కూడా అక్కడక్కడ కొన్ని దిక్కులు మాత్రం గోధుమలు అనేది పండించడం జరుగుతుందండి. కానీ మనకి సబ్సిడీల రూపంలోను లేదా తక్కువ ధరకి గోధుమలు అనేది లభించడం జరుగుతుంది. కాబట్టి మన దానాలో కలిపే మిశ్రమంలో ఏదైతే ఎక్కువ రేట్ ఉందో దాన్ని రీప్లేస్ చేసుకొని అందులో గోధుమలు వాడుకోవచ్చా లేదా అనే దాని గురించి అండి. ముఖ్యంగా గోధుమలు అనే దానాలో మనం వాడుకోవచ్చండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు గోధుమ పిండి కూడా వాడచ్చా లేదా అనేది తెలుస్తుందండి. గోధుమలు అయితే మాత్రం కంపల్సరీ కూడా మన దానాలో యాడ్ చేసుకుని వాడుకోవచ్చండి. అంటే ఒక పొట్లు కానీ లేదైనా ఒక కేజీ 35-40 రూపాయలు అయిపోతున్నది, ఒక 28-30 రూపాయలు ఉంటుంది, రీప్లేస్ చేసుకుంటే ఇది మనకి 8-10 రూపాయలు 15 రూపాయల లోపే దొరుకుతుంది. కాబట్టి అందులో రీప్లేస్ చేసి గోధుమలు అనేది వాడుకోవచ్చండి. ఈ గోధుమలో ప్రోటీన్ కంటెంట్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్ ఫైబర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఫైబర్ వచ్చేసరికి 11% అనేది ఉంటుందండి, పీచు పదార్థం అనేది. అదేవిధంగా ప్రోటీన్ అనేది 18% వరకు ఉంటుందండి ప్రోటీన్ అనేది. కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. మళ్ళీ మనకి ఇందులో వచ్చేసరికి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుందండి. ప్రోటీను కార్బోహైడ్రేట్స్ ఫైబర్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ లిగ్నిన్ అనేది ఒక మనకి వట్టిగేట్లో కానీ ఏదైనా సరే దొరుకుతుందండి. అందులో ఒక ప్రోటీన్ టైప్ అది ఒకటి ఉంటుందండి, లిగ్నిన్ అనేది ఎనర్జీది. అది ఏంటి అంటే అరుగుదల అవ్వకుండా ఇబ్బంది పెట్టేదండి. కానీ మనకి ఇందులో మాత్రం అటువంటిది చాలా తక్కువగా ఉంటుందండి లిగ్నిన్ అనేది. అదీ కాక ఇదేంటి అంటే మనకి ఇది ఎక్కువగా స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అంటే తేమ పట్టడం కానీ అలాంటిది ఎక్కువగా జరగకుండా ఉంటుందండి. మనం స్టోర్ చేసుకున్న సరే కొద్ది ఎక్కువ రోజుల వరకు ఉంటుందండి. ఈ విధంగా మనం మొక్కజొన్న గోధుమలు అంటే పొట్లు ఏదైతే మనకి ఎక్కువ రేట్ ఉందో అందులో రీప్లేస్ చేసి మనం గోధుమలు అనేది వాడుకోవచ్చండి ఈ విధంగా. అయితే వాడుకునేటట్లయితే ఒక ఆవుకి లేదా గేదకి ఒక్క రోజుకి ఎంత మోతాదులో మనం ఇచ్చుకోవాలి అనేది చూసినట్లయితే 3.5-4 కేజీలండి ఒక్క రోజుకి. మార్నింగ్ 2 కేజీలు ఈవినింగ్ 2 కేజీలు ఇచ్చుకునేటట్టు మనం చూసుకోవాలండి. ఎక్కువ ఇచ్చుకునేటట్టు కాకుండా ఒక రోజుకి వచ్చేసరికి ఒక ఆవు లేదా గేదలకు వచ్చేసరికి మార్నింగ్ 2 కేజీలు సాయంత్రం 2 కేజీలు మాత్రం వాడుకునేటట్టు చూసుకోవాలండి. ఈ విధంగా మన ఆవులు లేదా గేదలకి మనం ఇచ్చుకోవచ్చు. ఇందులో గోధుమ పిండి లేదా బ్రెడ్ ఫ్యాక్టరీలో దొరికే వేస్టేజ్ అనేది ముందు చూద్దామండి. బ్రెడ్ ఫ్యాక్టరీలో అంటే సరికి ఇందులో బ్రెడ్ అనేది మనకు 2 రకాలుగా తయారవుతుందండి, మైదా పిండి ద్వారా తయారవుతుంది, గోధుమల ద్వారా తయారవుతుందండి. మైదా ద్వారా తయారైంది మన ఆవులు లేదా గేదెలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదండి, మైదా ద్వారా తయారైంది. అదేవిధంగా గోధుమల ద్వారా తయారైన వాడడం అది మనం వాడుకోవచ్చండి. మళ్ళీ ఇదే విధంగా మార్నింగ్ 2 కేజీలు ఈవినింగ్ 2 కేజీలు అంటే బ్రెడ్ వేస్టేజ్ అనేది తక్కువ రేటు కండి, ఒక 8 రూపాయల లోపే దొరకడం జరుగుతుంది. కాబట్టి రైతులకి వాడుకోవచ్చండి గోధుమల ద్వారా. ఇది ఎందుకు మైదా ద్వారా వాడకూడదు అనేది ఇప్పుడు గోధుమ పిండి వేస్టేజ్ గురించి చూద్దామండి. ఈ గోధుమ పిండి వేస్టేజ్ అనేది ఎక్కువగా మిల్లులలో కానీ లేదా ఎక్కడైనా సరే దొరుకుతుందండి. వేస్టేజ్ అనేది కిలో 4 రూపాయలు 5 రూపాయలకే దొరకడం వల్ల వాడొచ్చా లేదా అనేది రైతులు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా గోధుమ పిండి వేస్టేజ్ అనేది వాడకూడదండి. ఎందుకు, మనకి మన పశువుకి ఏదైనా సరే అరుగుదల అనేది అరలపోట్లో జరుగుతుంది కదండి. ఈ పిండి అనేది మనం దానికి మనం దాన రూపంలో కలిపినట్లయితే అది ఒక ముద్దలా ఏర్పడిపోయి అరలపొట్టు అడుగులో చేరిపోతుందండి. ముద్ద అనేది అంటే అది అరుగుదల అవ్వదు. మనం తర్వాత పచ్చిగడ్డి లేదా వట్టిగడ్డి వేరేది ఏమిచ్చినా సరే అది అరగనివ్వకుండా మన పశువులు చాలా బాగా ఇబ్బంది అవుతుందండి అరగకుండా. ఇలా తయారైపోయి ఉండడం వల్ల అరుగుదల అనేది ఉండకుండా పశువులు ఇబ్బంది పడతాయండి. ఎప్పుడు కూడా గోధుమ పిండి వేస్టేజ్ అనేది వాడకూడదు. మైదా బ్రెడ్ అనేది కూడా మనం వాడకూడదండి దానాలు. తర్వాత వచ్చేసరికి గోధుమలు అనేది మనం వాడుకోవచ్చండి చాలా బాగా. అవి వాడుకొని మన దానా ఖర్చు తగ్గించుకొని పాల దిగుబడి అధికంగా చూసుకునేటట్లు చేసుకుంటే మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.